హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఇది ఒకసారికి శాంస గెలాక్సీ ఎం లెవెన్ సో రోజు ఈ మొబైల్ ఫోన్ మనం అన్బాక్స్ అయితే చేద్దాం సో బాక్స్ మీద శాంసంగ్ రాస్తుంది ఇక్కడ లోపల మొబైల్ ఫోన్ ఏ రకంగా ఉందని చూపిస్తున్నారు ఇది ఎం లెవెన్ అని చెప్పేసి ఇక్కడ మోడల్ నెంబర్ అయితే రాస్తుంది ఇక్కడ శాంసంగ్ గెలాక్సీ ఎం లెవెన్ ఇటు చూస్తే గా ఉంది సో ఇక్కడ ఒకసారి మనకి ఎంఆర్పీ ప్రైస్ అయితే కనిపిస్తుంది ఎంఆర్పి ప్రైస్ చూస్తే పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంది బట్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఇప్పుడు పది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రూపాయ తగ్గించి పదకొండు వేల రూపాయలకి అయితే దొరుకుతుంది ఇది త్రీ జీబీ థర్టీ టూ జీబీ టూ ఇందులో టూ వేరియంట్ మీకు ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ వేరేంట్ కూడా ఉంటుంది దాని ప్రైజ్ వచ్చేసరికి దగ్గర పదమూడు వేల రూపాయలు ఉంది రూపాయి తగ్గించి సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఫోన్ ఏ రకంగా ఉందనేది చూద్దాం సో ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ మార్కెట్ కోసం తీసుకొస్తారు వీళ్ళు ఎం సిరీస్ అనేవి సో ఇది కూడా మీకు ఆన్లైన్ గురించి తీసుకొచ్చారు సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ వచ్చేసరికి మరో బాక్స్ అయితే కనిపిస్తుంది ఈ బాక్స్ లో వీళ్ళు ఏమిస్తారు తెలిసిందేగా సో వీళ్ళు ఈ మధ్య ఎం సిరీస్లో వచ్చేసరికి లోర్ ఎండ్ మోడల్లో వీళ్ళు బ్యాక్ కేస్ అయితే ఇవ్వట్లేదు ఇందులో కూడా మీకు బ్యాక్ కేస్ అయితే లేదు స్టార్ట్ గైడ్ అలాగే రీజనల్ లాక్ గైడ్ వారంటీ కార్డు సో ఇవైతే మీకు ఈ బాక్స్లో ఉన్నాయి ఇక తర్వాత ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది సో మొబైల్ వచ్చరికి మనకి బ్లాక్ కలర్ వేరేంటు తీసి పక్కన పెడదాం ఇంకా బాక్స్లో వచ్చేసరికి మనకి ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది ఇది ఒకసారి మనకి ఫిఫ్టీన్ వోట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇక యుఎస్బి కేబుల్ అయితే కనిపిస్తుంది సో ఇది మీకు టైప్స్ అయితే వస్తుంది ఇది ఒక మంచి మిషన్ చెప్పాలి ఇక ఇక్కడ మనకి సిమ్ ఎగ్జా పిన్ అయితే కనిపిస్తుంది ఇవి మనకు బాక్స్ లో వచ్చేసరికి దొరికే కంటెంట్ ఇంకా ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొబైల్ ఫోన్ చూద్దాం ఈ రకంగా ఉంది అనేది సో మొబైల్ అయితే మీకు ఈ రకంగా ప్యాక్ అయితే వస్తుంది పైన వచ్చేసరికి ఒక కవర్ అయితే ఉంది దీన్ని మనం రిమూవ్ చేద్దాం ఓకే రిమూవ్ చేశాక ఇక్కడ ఇంకో స్టిక్కర్ ఉంది దీని కూడా తీద్దాం ఇది చూడంగానే మనకి మెటల్ ఫీల్ కలుగుతుంది మెటల్ ఒకే ఇది మెటల్ కాదు ప్లాస్టికే బట్ ఒకసారి మనకి పట్టుకోగానే ఒక మెటల్ ఫీల్ అయితే కలుగుతుంది మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ సో ఇక్కడసరికి మనకి కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది మెయిన్ కెమెరా ఇందులో మనకి థర్టీన్ పిక్సల్ ఉంటుంది సెకండరీ కెమెరా ఫైవ్ మెగాపిక్సల్ ఇది వైడ్ యాంగిల్ సెన్సార్ ఇంకా థర్డ్ కెమెరా వచ్చరికి టూ మెగాపిక్సల్ ఇది డెప్ సెన్సార్ అనమాట ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఇక్కడ శాంసంగ్ బ్రాండింగ్ అయితే ఉంది బట్ ఫినిషింగ్ అయితే మాత్రం మనకి చాలా కాలం తర్వాత శాంసంగ్ నుంచి మనం ఈ కైండ్ ఆఫ్ మెటల్ ఫిన్షన్ అయితే చూస్తున్నాము ఇంకా ఇక్కడ చూస్తే మీకు పవర్ బటన్ అయితే ఉంది అలాగే ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి టాప్లో వచ్చేసరికి ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు సో ఈ బడ్జెట్లో మనకి వీళ్ళు నాయిస్ క్యాన్సిలేషన్ ఇస్తున్నారు ఇది ఒక మంచి విషయం చెప్పాలి ఇక్కడ త్రీ ఫైవ్ ఆడియో పోర్ట్ అయితే ఉంది ఇక ఇటు పక్కన చూస్తే మనకి సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం సో ఎం సిరీస్ అన్ని మీకు ట్రిపుల్ స్లాట్తోనే వస్తాయి సో ఇది కూడా త్రిబుల్ స్లాటే ఉంటుంది అనుకుంటున్నాను సో ఓకే మీరు చూడొచ్చు ఇది మీకు త్రిపుల్ స్లాడ్తో అయితే వస్తుంది అంటే రెండు సిమ్ కార్డులు ఓ మెమరీ కార్డుని మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు ఇక బాటంలో వచ్చేసరికి ఇక్కడ మెయిన్ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది టైప్ సి పోర్ట్ ఉంది అలాగే మెయిన్ మైక్ అయితే ఇటు పక్క అయితే ఉన్నాయి ఇక ఫ్రంట్ సైడ్ చూస్తే మీరు ఇక్కడ డిస్ప్లే అయితే డిస్ప్లే డిస్ప్లేసరికి సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లేతో వస్తుంది ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇక ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి మనకి పంచ్ వోల్ అయితే ఉందండి పంచ్ ఓల్ అంటే మనకి వీళ్ళు ఇన్ఫినిటీ ఓ అని పిలుస్తారు సో ఇక్కడైతే కనిపిస్తుందిగా ఇక్కడ మీకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది అనమాట అది ఎయిట్ పిక్సెల్తో అయితే వస్తుంది ఇది ఓవరాల్గా మనకి ఫిజికల్ ఓవర్ చూస్తే ఇక మనం చేయకుండా మొబైల్ అయితే ఆన్ చేద్దాం ఇక ఈ మొబైల్ బ్యాటరీ చూస్తే మనకి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది ఫిఫ్టీన్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ప్రాసెస్ వారికి స్నాప్డ్రాగన్ ఫోర్ ఫిఫ్టీ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు మామూలుగా వీళ్ళు వీళ్ళసరికి ఎక్సినోస్ ప్రాసెస్లో తీసుకొస్తుంటారు అప్పుడు వీటి ప్రైజెస్ ఇంకా తక్కువగా అయితే ఉంటాయి ఈసారి వీళ్ళు కాల్కామ్ ప్రాసెస్ యూజ్ చేయడం వల్ల దీని ప్రైస్ కొంచెం పెరిగిందని చెప్పవచ్చు అనమాట ఇక ఈ మొబైల్ మనకు వైఫై కూడా సింగిల్ బ్యాండ్ వైఫై కే సపోర్ట్ చేస్తుంది డ్రిల్ బ్యాండ్ సపోర్ట్ అయితే లేదు సో ఇంకా మనం కిగ్గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్లో అయితే కలుద్దాం సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ వస్తే ఈ రకంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ వస్తే మనకి ప్రీ ఇన్స్టాలెడ్ అప్లికేషన్స్ కొన్ని అయితే వస్తున్నాయి వద్దనుకుంటే మీరు ఇలా ప్రెస్ చేసి పట్టుకొని అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు ఓకే అన్ఇన్స్టాల్ అయితే అయిపోతున్నాయి ఇక మనం సర్వాల్యూ వాల్యూ చూద్దాం ఎంత ఉందనేది సో శాంసంగ్ వచ్చరికి మనకి సర్వాల్యూ వాల్యూ చాలా లిమిట్ లో అయితే తీసుకొస్తుంది సో ఇందులో మీరు సర్వాల్యూ వాల్యూ అయితే చూడొచ్చు మనకి జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ వాట్ ఫర్ కేజీ మనకి సర్వాల్యూ వాల్యూ అయితే ఉంది అంటే సర్వాల్యూ వాల్యూ చాలా లిమిట్ లో ఉందని చెప్పొచ్చు ఇక మనం క్విక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం అంటే నోటిఫికేషన్ ప్యానెల్లో చూస్తే ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే కనిపిస్తుంది డార్క్ మోడ్ కూడా అయితే ఇచ్చారు డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు డాల్బీ అట్మాస్ అయితే ఉంది అలాగే ఇక్కడ ఫోకస్ మోడ్ కూడా అయితే ఇస్తున్నారు సో ఫోకస్ మోడ్ మీరు ఆన్ చేసుకున్నప్పుడు మీకు కావాల్సిన అప్లికేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ అప్లికేషన్స్ వరకే పనిచేస్తుంటుంది అనమాట మీరు ఏమైనా స్టడీలో ఉన్నా వర్క్లో ఉన్నా సరే ఈ ఫోకస్ మోడ్ అయితే మీకు యూజ్ అవుతుంది సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌడ్లోకి వెళ్ళి చూద్దాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసరికి మనకి వన్ యూవై టూ పాయింట్ జీరోతో వస్తుంది అలాగే ఆండ్రాయిడ్ వాయిస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ టెన్తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది ఇక అలాగే సెక్యూరిటీ ప్యాచ్ చూద్దాం సో సెక్యూరిటీ ప్యాచ్ వస్తే మీకు మార్చినల్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది మనకి అప్డేట్ వచ్చిందేమో చూడాలి ఇంకా బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చిన తర్వాత సో డివైస్ ఇన్ఫోలోకి వెళ్దాం సో డివైస్ ఇన్ఫోలోకి వచ్చి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్తే ఇది మనకి థర్టీ టూ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే మీకు ట్వంటీ పాయింట్ నైన్ జీబీ వరకు అవైలబుల్ స్పేస్ అయితే ఉంది ఇక అలాగే మెమోరీ చూస్తే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ అవైలబుల్ మెమోరీ అయితే ఉంది సో ఇది మనకి త్రీ జీబీ ర్యామ్తో అనమాట ఇంకా బ్యాక్ వచ్చి డిస్ప్లేలోకి చూద్దాం సో డిస్ప్లే వచ్చేసరికి ఇది మనకి టీఎఫ్టీ డిస్ప్లే అందువల్ల మీకు ఇందులో ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే లాంటి అయితే ఏమీ ఉండవు సో టీఎఫ్టీ అవడం వల్ల మీకు ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అలాగే సూపర్ ఎమ్మోలిటీ డిస్ప్లేతో కావాలి అనుకుంటే అక్కడ మీకు ఎం ట్వంటీ వన్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట సో మీకు అది పదమూడు వేల రూపాయలకి ఏమో వస్తుంది అది ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు ఆ బడ్జెట్లో కనుక చూస్తే సో ఇక్కడ మీకు నావిగేషన్ హైడ్ కూడా అయితే చేసుకోవచ్చు నేను నావిగేషన్ హైడ్ చేస్తాను దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఫుల్ స్క్రీన్ వాడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఇప్పుడు లాక్ స్క్రీన్లోకి వెళ్దాం సో లాక్ స్క్రీన్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అయితే యాడ్ చేద్దాము సో ముందుగా వచ్చేసరికి నేను ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తాను సో ఇది మనకి కెపాసిటీ ఫింగర్ ప్రింట్తో వస్తుంది కాబట్టి చాలా స్పీడ్గా అయితే తీసుకుంటుంది అనమాట మామూలుగా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్తో కంపేర్ చేస్తే మనకి ఈ రకంగా బ్యాక్ సైడ్ సైడ్ ఉండే కెపాసిటీ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్పీడ్ అయితే ఉంటాయి సో ఇక్కడ చూడొచ్చు మీకు చాలా తొందరగా అయితే రికగ్నైజ్ చేసేసింది తర్వాత ఇప్పుడు ఫేస్ అన్లాక్ లాగా యాడ్ చేద్దాం ఓకే చాలా స్పీడ్గా అయితే ఫేస్ అన్లాక్ యాడ్ అయిపోయింది ఎప్పుడు యాడ్ అయిందో కూడా తెలియలేదు ఇప్పుడు చూద్దాం ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు అన్లాక్ అవ్వడం అయితే కనిపిస్తుంది సో ఫేస్ అన్లాక్ అయితే బాగానే పనిచేస్తుంది బట్ వచ్చేసరికి మీకు కొంచెం డిలే అవుతుంది ఇప్పుడు ఫింగర్ ప్రింట్ చూద్దాం ఓకే మీరు చూడవచ్చు సో ఫింగర్ ప్రింట్ అయితే తీసుకుంటుంది బట్ డిలే అయితే ఉంది వన్ సెకండ్ మీకు హాఫ్ సెకండ్ డిలే అయితే ఉంది సో ఫింగర్ పెట్టాను సో మీరు చూడవచ్చు హాఫ్ సెకండ్ డిలే అయితే ఉంది సో ఇంకా మనం కెమెరాలోకి వెళ్దాం సో కెమెరాలోకి వెళ్ళి చూద్దాం మనకి ఏమేమి ఇచ్చారు ఇల్లు సో కెమెరాలో వచ్చేసరికి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ మనకి పనోరమ్మ మూడు అయితే ఇచ్చారు ఇందులో మనకి వైడ్ యాంగిల్లోనూ అలాగే నార్మల్గాను కూడా మీరు పనోరమాలో ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు తర్వాత ప్రో ఇచ్చారు ఇక్కడ లైవ్ ఫోకస్ ఇచ్చారు అంటే పోర్ట్రేట్ ఫొటోస్ తీయడానికి అయితే మీకు యూజ్ అవుతుంది ఇక ఇక్కడ ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి ఫొటోస్లో మనం వైడ్ యాంగిల్లోనూ అలాగే నార్మల్గా కూడా ఫొటోస్ తీయొచ్చు ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ వీడియో అయితే ఉంది సో వీడియోలోకి వెళ్ళి మనం చూద్దాం ఎంతవరకు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అనేది సో వీడియోస్ వచ్చేసరికి మీరు ఫుల్ హెచ్డీ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు ఫుల్ హెచ్డీ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు ఇప్పుడు ఈ కెమెరాతో మనం కొన్ని శాంపుల్స్ అయితే తీద్దాం తీసి చూద్దాం ఏ రకంగా వస్తున్నాయి అనేది ఇక ఇవి ఈ మొబైల్తో తీసిన పిక్చర్స్ సో ఇది ఒకసారి బ్యాక్ కెమెరా యూజ్ చేసి నార్మల్గా తీసాను ఇది పోట్రైడ్లో తీసాను ఇంకా తర్వాత ఇది బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీసిన పిక్చరు ఇక ఇది చూస్తే మనకి ఫ్రంట్ కెమెరా పోట్రైట్లో తీసిన పిక్చర్ అనమాట ఇంకా ఇది ఫ్రంట్ కెమెరా నార్మల్గా తీసిన పిచ్చరు సో ఇంకా కెమెరా క్వాలిటీ యావరేజ్ అని చెప్పొచ్చు ఇక మనం బ్యాక్ వచ్చి సో డివైస్ ఇన్ఫోలోకి వెళ్ళి సెన్సార్స్ చూస్తే అవైలబుల్ సెన్సార్స్ మొత్తం ఇరవై మూడు ఉన్నట్టుగా అయితే ఇక్కడ చూపిస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో ఇక సెన్సార్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ తీసుకొచ్చారు బట్ ఒకసారికి జీరో సెన్సార్ అయితే మనకి ఇక్కడ మిస్ అయ్యి అయితే కనిపిస్తుంది ఇక మళ్ళీ బ్యాక్ వద్దాం బ్యాక్ వచ్చి డిఆర్ఎం ఇన్ఫోలోకి వెళ్దాం సో డిఆర్ఎం ఇన్ఫోలోకి వెళ్ళి మీరు ఇక్కడ చూడొచ్చు వైడ్ వన్ వన్ సపోర్ట్ ఉన్నట్టుగా అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది సెక్యూరిటీ లెవెల్ వారికి ఈ వన్ చూపిస్తుంది అంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ హెచ్డీలో అయితే ప్లే అవ్వాలి సో ఇప్పుడు మనం ప్రైమ్ వీడియోస్ ఓపెన్ చేద్దాం సో ఒక వీడియో ప్లే చేసి చూద్దాం బట్ వీడియో వచ్చేసరికి మనకి ఇక్కడ హెచ్డీలో ప్లే అవుతున్నట్టు అయితే చూపించట్లేదు ఈ మధ్య వచ్చేసరికి డిఆర్ఎం ఇన్ఫో కూడా మనం దెబ్బేసేస్తుంది సో ఏదైనా బట్కి మనకి వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది బ్రేక్ అవ్వట్లేదు మనకి వీడియో వచ్చేసరికి కొంచెం క్వాలిటీ పరంగా చూస్తే బాగానే ఉంది ఎంతైనా మీకు సూపర్ ఎమ్మెల్ఈ డిస్ప్లే ఇచ్చినట్టుగా మీకు టీఎఫ్టీ డిస్ప్లే ఇవ్వదు సో ఇంకా వాల్యూమ్ కూడా మీకు పర్వాలేదు బాగానే ఉందని చెప్పొచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ ఎం లెవెన్ అన్బాక్సింగ్ వీడియో సో ఈ మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలనుకుంటే మనకి వీళ్ళు శాంసంగ్లోనే మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి వాటిలో చూసుకుంటే ఇది యూత్ కన్నా ఎక్కువగా ఎవరైతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ ఉద్దని చెప్పొచ్చు పదివేల రూపాయల బడ్జెట్లో ఏమైనా శాంసంగ్ బ్రాండ్లో బ్యాటరీ బ్యాకప్ ఉండే మొబైల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇది కొంచెం బాగుంటుందని చెప్పాలి ఇక ఈ మొబైల్ మీరు గివే వేళ గెలుపొందాలంటే ఏం చేయాలో తెలుసు కదా సో మరి ఈ వీడియోనైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మొబైల్లో మీకు ఏమి నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే ఒక కామెంట్ ఇవ్వండి సో ఎప్పుడైతే ఈ వీడియోకి ఇరవై వేల లైక్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు నేను గివే విన్నర్ని అయితే అనౌన్స్ అయితే చేస్తాను సో ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో అయితే ఇవ్వండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయ హింద్